వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న రాచిమల్లన్న పాదయాత్ర సందర్భంగా చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటైనా చేశారా అని టీడీపీ కడప జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని అన్నారు ప్రొద్దుటూరు ఎన్నో పరిశ్రమలు తెస్తామని నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీలో ఒకటైనా నెరవేర్చారా అని అడిగారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇళ్ళు కట్టిలా నీళ్లు లే పొద్దుటూరు ప్రజలకు ఒక్క దోమ చంపలేని ఈ వెదవలు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నాడు వందల మంది డెంగ్యూతో చనిపోతా అంటే పాలకుల మనసు కరగలేదా అన్నాడు అపెరల్ పార్క్ చేనేత వర్గాల కోసం అపెరల్ పార్కు మా రాజశేఖర రెడ్డి గారిస్తే ఇంతవరకు ఆ అపెరల్ పార్క్లో ఏమైనా కట్నారా ఎవరికైనా సబ్సిడీ కింద ఏమైనా పెట్టించినారా అని అడిగినాడు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అడిగినాడు మూడు వందల యాభై పడకల హాస్పిటల్ మా రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేస్తే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమన్నా అభివృద్ధి చేసినారా అని అడిగినాడు తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు ముప్పై ఐదు కోట్లు రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేసినారు ఈ చేతగానే తెలుగుదేశం వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టలే అన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితానే ఏ మంత్రి పదవి నేను అడగను నాకు ఆశ లేదు ప్రజలకు సేవ చేసి తీరి ప్రొద్దుటూరు ప్రజల గుండెల్లో స్థానం దక్కితే నాకు చాలు అన్నాడు తర్వాత నంద్యాల రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ప్రొద్దుటూరుకు ఏమి చేయలే సిగ్గు సిగ్గు పెద్ద ఆయన అన్నాడు డైలాగ్ మళ్ళా సిగ్గు సిగ్గు అన్నాడు తర్వాత రోడ్లు ఏమైనా వైడింగ్ చేసినారా రోడ్లు వేసినారా అనేటప్పుడు ఒక సామెత అంటే ఆయన చెప్పినాడు ఒక మాట నేను చిన్నప్పుడు బడికి పోయేటోని ఆ రోజుల్లో నేను బడికి పోయేటప్పుడు ఇంట్లో నలగరమే ఉన్నాం